सुप्रसिद्ध నటుడు నాగేంద్ర బాబు చేతుల మీదుగా ఈ హెల్త్ క్లినిక్ యొక్క మొట్టమొదటి హోలిస్టిక్ హెల్త్ కేర్ సెంటర్ ను ప్రారంభం జరిగింది। ఈ సందర్భంగా శ్రీ శివనాయుడు ఈ హెల్త్ సీఈఓ మాట్లాడుతూ దేశ పౌరులకు నీతివంతమైన సంపూర్ణమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించాలనే లక్ష్యంతో ఈ హెల్త్ సెంటర్ ను ఏర్పాటు చేశామని అన్నారు। శివనాయుడు గారు నన్ను అప్రోచ్ చేసినప్పుడు ఈ కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నాను। నాకు బాగా నచ్చింది ఎందుకంటే అసలు ముందే ఏదన్న కార్పొరేట్ హాస్పిటల్స్ కి వెళ్ళాలంటే జస్ట్ ఎన్ని టెస్టులు రాస్తారు, అవసరం ఉన్న అవసరం లేకపోయినా టెస్టులు రాసి వేలు వేలు వసూలు అయిపోయి ఎంత ఇబ్బంది అవుతుంది। అసలు బేసిక్ కన్సల్టేషన్ లోనే చాలా సింపుల్ గా ఉండే వాటిలోనే ఎన్నో ట్రీట్మెంట్స్ చేయొచ్చు, అలాగే హెల్త్ రికార్డుని మెయింటైన్ చేయాలి। సో వీళ్ళు ఈ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఎస్పెషల్లీ మధ్య తరగతి దిగువ మధ్య తరగతి చాలా మందికి వెళ్ళిపోతుంది ఈ కాన్సెప్ట్। మనకి హెల్త్ కేర్ అనేది సెక్యూర్ గా మనకు ఉండదా, అన్నెసరీ ట్రీట్మెంట్స్ అవ్వచ్చు, అన్నెసరీ సర్జరీస్ అవ్వచ్చు, వాళ్ళు ఎఫర్ట్ చేసుకునే విధంగా ఉండదా అన్న ఒక భయంతో ఆల్టర్నేటివ్స్ ఎదుర్కొంటూ ఉండాలి। అంటే వాళ్ళు హోమియోపతియో లేకపోతే ఆయుర్వేదమో లేకపోతే ఇంట్లో వాడే చిట్కాలు ఇవన్నీ కూడా ఎందుకు ఆల్టర్నేటివ్స్ వెతుక్కుంటారు అంటే ఇంకా దీనికి ఉండే మేజర్ కారణం మనం హాస్పిటల్ వరకు రీచ్ అయితే అక్కడ ఎంత అవుతుందో ఎటువంటి ఖర్చులు మనం పే చేయాల్సి ఉంటుందో తర్వాత ఒక కారణం చేత ఇంకో కారణం కింద రెగ్యులర్గా హాస్పిటల్కి వెళ్ళిపోయి పరిమితం అయిపోతావు అనే ఒక భయం ఉంది। అయితే ఇప్పుడు మనకి వాళ్ళు వెతుక్కునే ఆల్టర్నేటివ్స్ కూడా అంటే హోమియోపతి అవ్వచ్చు ఇవి కూడా ఒకప్పుడు తక్కువగా అంటే ఒక 100 మంది తీసుకుని 200 మంది తీసుకుని కొంతమంది ఎవరికైనా ఒక వాళ్ళకి అందుబాటులో ఉంటే సేవ చేయాలన్న ఉద్దేశంతో చేసేవారు, అది కాస్తా ఇప్పుడు అది కూడా కమర్షియల్ అయిపోయింది। కమర్షియల్ అయిపోవడం వల్ల దాన్ని కూడా ఎఫోర్డ్ చేసుకోలేని పరిస్థితిలోకి వచ్చేసారు। Biryani Zone, the family restaurant now at ECL Crossroads. Our specialties: biryani, kebabs, moglai, Indian, Chinese, and tandoori. Mavata dining, home delivery, takeaway, outdoor catering, sadupayam kaladu. Address: Surya Orthopedic Hospital, Prakana, ECL Crossroads, Mariyu, Chakrapuram Crossroads, Kushaguda.